మరణంలో కూడా గుణపాఠం నేర్పగలిగినటువంటి మహానుభావుడు. ఒక కమ్యూనిటీలో పుట్టి వేరొక కమ్యూనిటీ తొలి పండుగ ఏకాదశి రోజు మరొక కమ్యూనిటీకి చెందిన హాస్పిటల్లో శ్వాస విడిచేయి నా మరణం కూడా ప్రపంచ మానవాళికి సర్వ మానవ సమానత్వం అనే పాఠం చెప్పగలిగినాడు. ఇంకా వారి జీవితం గురించి కొన్ని లక్షల పేజీల విషయం ఉంది, కానీ ముద్రించబడని ఒక్క విషయం మాత్రం మీకు చెప్తాను. ఆయన ఆయన వ్యక్తిత్వానికి మచ్చు దొరకలాగా అధ్యక్షుడి హోదాలో కానీ అధ్యక్ష స్థానంలో వచ్చి దీని కానీ భారతదేశానికి ప్రథమ పౌరుడి హోదాలో కానీ దీనక కూడా ఇతర దేశాలకు వెళ్ళిన తన భోజనం మందు తనే వంట చేసుకొని తినే అద్భుతమైన అలవాటు మహానుభావుడు. దానికి అవసరమైన రెండు గిన్నెలు కొద్దిగా సామాగ్రి కూడా సంచిలో ఉంటాయి. ఆ వంట పరికరాలు అయిపోతే ఒకసారి రాష్ట్రపతి హోదా అయిపోయినాక తమిళనాడులో తనకు తెలిసిన షాప్లో వంట సామాగ్రి కొనుక్కొని దానికి అవసరమైన డబ్బులు నగదు జేబులో లేకుంటే చెక్కు రాసిచ్చి వెళ్ళాడు. అత్యంత విచిత్రం ఏంటంటే కలాం గారి సంతకం ఉన్న చెక్కు నాకు జీవితకాలం జ్ఞాపకం ఉండాలని ఆ షాపు యజమాని దాన్ని ఫ్రేమ్ కట్టించుకొని భద్రపరుచుకున్నాడు. అక్కడ అయిపోలేదు, దానికి చప్పట్లు అస్సలు అవసరం లేదు, ఇంకుంది. కానీ అబ్దుల్ కలాం గారు తన ఖాతాలో ఆ చెక్కు తాలూకు నగదు అవతలికి పోలేదు, ఇంకా నా దగ్గరనే ఉంది. ఈ డబ్బులు చెందినంత వరకు ఈ వస్తువులు నా దగ్గరికి వచ్చినా నావి కావు అని వంట వండటానికి వాడుకోలేవాటి. మళ్ళీ 5-6 నెలల తర్వాత మద్రాసు వెళ్ళాల్సి వస్తే మద్రాసు వెళ్ళి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి, నాయన ఆ చెక్ ఏమైంది, ఇంకా నా ఖాతాలో ఖర్చు పడలేదు అని అడిగితే ఫ్రేమ్ పెట్టి చూపెట్టాడు. ఒకవేళ నీకు ఫ్రేమ్ కావాలంటే మళ్ళీ నగదన్నే తీసుకో, లేదా అది మార్పించుకో, అప్పటిదాకా నేను వాడుకొని ఇప్పటిదాకా సీల్ తీయలేదని చూపెట్టాడు. తనది కాని వస్తువు తన డబ్బు చెల్లించేంత వరకు కూడా తనది కాదు అనుకున్న కలాం మహానుభావుడికి అసలు సర్వస్వం అంకితం చేసిన కూడా తక్కువ. అది అలాంటి వ్యక్తి. ఇంకా ఇలాంటి పిల్లలంటే ప్రాణం పెడతాడు. రాష్ట్రపతి పదవి వద్దు, కిడ్స్ కాలేజీకి ఆహ్వానిస్తే ప్రోటోకాల్ పేరుతో కిడ్స్ కాలేజీకి వెళ్ళడానికి వీల్లేదని భారత ప్రభుత్వాల నియమాలు చెప్పేటట్లయితే నాకు కిడ్స్ కాలేజీ అమ్మాయిలతో మాట్లాడటమే ముఖ్యము, రాష్ట్రపతి పదవి వద్దు అని చెప్పగలిగిన అసాధారణ వ్యక్తి అమ్మ. ఎంతసేపు మాట్లాడినా ఎన్ని చెప్పినా కూడా ఆయన స్ఫూర్తికి మనం దగ్గరలో రావడానికి ఒక్కడిగా వేయగలిగితే మన జన్మకన్య. ఆయన కళలు కనమని చెప్పాడు, కళలకు అద్భుతమైన నిర్వచనం ఇచ్చాడు. నిద్రపోతే వచ్చే కాదు కళలు, ఆ కళ మిమ్మల్ని నిద్రపోనీయకుండా చేస్తే అని ఈ ఒక్క విషయం.